फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल डॉक्टर वाईएसआर हार्टिकल्चर यूनिवर्सिटी नागो संवत्सरं चदुवुतुन्न विद्यार्थुलु रैव प्रोग्राम लो भागंगा जग्गंपेट मंडलं काट्रोपल्ली विलेज लो रैतु सदस्सु एला निर्वहिंचारो ई वीडियो लो चूद्दाम। उद्यान शास्त्रवेत्त श्री केसी भानुमूर्ति सर गारिनि वेदिक मीदकि आह्वानिस्तुन्नानु। कंट्रोल ऑफ ब्लैक थ्रिप्स एक्सप्लेन्ड बाय डॉक्टर एस आदर्श मैम। आदर्श रैतु रामकृष्ण गार स्पीच। ఏంటంటే సార్ మా సార్ మా మేడం లదడి చెప్తా ఏదో పొందులు కొట్టుకునే వరం నేను కొంత వరకు ఇప్పుడు వచ్చిందండి వేస్టేజ్ చెప్పిపోయింది। ఏంటంటే నేను పంట మార్పిడి దానితో తీసి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది కొత్తగా ఏదో వచ్చిందట కదండి అది వేస్తున్నాం దానికోసం తెలుసుకుందామని చెప్పి నేను ట్రై చేస్తాను।
అది ఎంతవరకు ఏంటంటే ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా ఏమీ రావట్లేదండి. ఇది వరకు అయితే మామూలుగా ఏదో సాయం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే నాది ఆల్రెడీ జామ తోట వేసాక నాకు ఈ ఫ్రూట్ నర్సరీ మొక్కలకి ఇస్తానని డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇల్లు పెట్టిన 2-3 సార్లు కూడా దానివల్ల ఏంటంటే మన పెట్టుబడి తప్పించి వచ్చే ఆదాయం కనపడలేదు. ఏదో ఈ విద్యార్థులు పట్టాలి అన్నది ఇప్పుడు ఉన్నాయండి. పచ్చి వేసేవారు పచ్చి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎవరు వేస్తలేదండి రైతు. ఏంటంటే వాళ్ళు డీజిల్ కూలు కూడా రావట్లేదు. అలాగే ఇప్పుడు ఈ మిర్చి మీకు సంవత్సరం ఏంటంటే మిర్చి కూడా చాలా దారుణంగా దిగుబడి వర్షాలు ఎక్కువైపోయి దిగుబడి పోయిందండి. రేటు కూడా లేకుండా పోయిందండి. ఇది వరకు నేను 18 సంవత్సరాల కదా ఈ కాట్రాజపూర్ గ్రామం వచ్చానండి. అది ఏరియా ఆలమూరు. అక్కడి నుంచి వచ్చినప్పటికీ అప్పుడు అప్పట్లో మనిషికి 100 రూపాయలు ఉండేదండి కూలి. మనిషి ఉదయం 5:30 వచ్చేవారు 2:30 వరకు కోత కోసేవారండి. అప్పుడు కూడా రేటు అదే రేటు 100 రూపాయలు ఉంది. ఈ రోజు మనిషికి 300 అండి. 7 గంటలకు వస్తుంది 12 గంటలకు మానేస్తుంది. ఒక మనిషి చేసి అప్పట్లో ఒక మనిషి చేసి పని ఇప్పుడు ఈ రోజు ముగ్గురు చేస్తారు. కానీ రైతుకు అదే రేట్ అండి. దాని మీద ఏంటంటే వ్యవసాయం ఎందుకు చేస్తున్నారో కూడా తెలుస్తలేదు రైతులకి. ఏంటంటే ఏదో అలాగా బానిగా తల్లిదండ్రులు చేశారు వాళ్ళు వాళ్ళు బిడ్డలు చేయాలి వాళ్ళు బిడ్డలు చేయాలి వ్యవసాయం వదలలేక అన్నట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఏం చెప్పినప్పుడు ఈ సేంద్రీయ పద్ధతి పెట్టండి ఆ పద్ధతి పెట్టండి ఈ పద్ధతి పెట్టండి మీరు చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా చేసినట్టుగా ఏమవుతుందంటే అది ఉపయోగపడతలేదు రైతుకి. అంటే మీరు అన్నట్టుగా టైం వాళ్ళు ఆగట్లేదు. రైతు ఆందోళన కూడా ఏంటంటే ఇప్పుడు పక్క నేను చేశాను అనుకోండి రాంకృష్ణ గారు ఈ మందు కొట్టేయండి నేను కొట్టాను అంతే. అది ఎంతవరకు పనిచేసింది నేను కొట్టింది పనిచేసిందో లేదో కూడా రైతు చూస్తలేదు. మెయిన్ కారణం అదండి. దాని మీద ఏంటంటే దాన్ని రైతులు నేను ఆల్రెడీ మీరు ఫెడరల్ షాపు 18 సంవత్సరాలు నడిపి మానేసింది నేను 2 ఇయర్స్ అవుతుంది మానేసి. నేను ఏ రైతుగా కూడా రికమెండ్ కరెక్ట్గా మందు పనిచేసిన ముందు ఎప్పుడు రికమెండ్ చేసుకోండి. ఏ మందు కూడా నా షాపులో ఉందని చెప్పి ఎప్పుడు ఏ రైతుకి ఇవ్వలేదు. ఎందుకంటే నేను రైతు బిడ్డనే నేను రైతు కొడుకుని కాబట్టి వ్యవసాయం చేస్తాను కాబట్టి నేను అలా చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు నాకు డ్రాగన్ ఫ్రూట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ కుర్రోళ్ళు అయితే మామూలుగా నాకు ఆల్రెడీ నా వచ్చేవారు ఆల్రెడీ ఇలా చెప్పారు మీటింగ్ అని మామూలు నేను చెప్పారు. ఈ కుర్రోళ్ళు కూడా పానేసి కుట్టండి. అందరికీ ధన్యవాదాలు. డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ బై శ్రీ కేసీ భానుమూర్తి సార్. మా దగ్గర ఇప్పుడు మీకు కావాలంటే కూడా కటింగ్స్ ద్వారా వ్యాప్తి చెందుకోవచ్చు. ఈజీగా ఒక్కొక్క పోల్ కి 4 మొక్కలు ప్రతి వైపున ఆనుకునేటట్టు మొక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంచుమించు 1 ఎకరానికి 100 పోల్స్ 1000 పోల్స్ దాకా పడతాయి. అవునండి. మెయిన్ గా మనకు కావాల్సిన దాంట్లో తెలుపు గుజ్జుండి పైన ఎరుపు ఉంటదండి. లోపల ఎరుపు గుజ్జుండి పైన ఎరుపు ఉంటాయి. పసుపు ఉండి లోపల తెలుపు గుజ్జు ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. మనకి ఎక్కువ ప్రాంతంలో ఎరుపు తెలుపు ఉన్న గుజ్జులు 2 రకాలు మాత్రమే సాగులో ఉన్నాయి. మీకు జూన్ జూలై నాటికి పెట్టుకుంటే కరెక్ట్ గా వచ్చే సంవత్సరం 1 సంవత్సరానికి దిగుబడి అన్నది మొదలవుతాయి. మా దగ్గర ఒక్కొక్క కటింగ్ 30 రూపాయలు చొప్పున మీకు దొరుకుతాయండి. మీకు కావాలి వేసుకోవాలనుకుంటే మేము హెల్ప్ చేయగలం ఇవ్వగలం. ఎలా సాగు చేసుకోవాలి కూడా గైడ్ చేయగలం. ఇప్పుడు మాకు మరి ఇప్పుడు స్తంభాలకి కాస్ట్ ఎక్కువైపోతుంది కదండి, మరి దానికి సబ్సిడీ అయినా మరి గవర్నమెంట్ ద్వారా మాకు ఎలా వస్తుంది? ఇప్పుడు మేము మీకు యూనివర్సిటీ ఎలా చేసుకోవాలి చెప్తామండి. ఆర్బీకల్లో ఉన్న విలేజ్ అసిస్టెంట్స్ కానీ హార్టికల్చర్ ఆఫీస్ ఏవేవి సబ్సిడీస్ ఉన్నాయి దేనికి ఎంత వరకు మనం పెట్టగలం అది మీరు వాళ్ళు కనుక్కుంటే టెక్నాలజీ చెప్పగలం. ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కోతకు వస్తే ఏ రకాలు వేసుకోవాలి మనకి ఏ అనువైన రకాలు ఇవన్నీ మీరు వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి మేము వస్తే మేము ఈ మొక్కలు ఇవ్వడం కానీ ఇవన్నీ మేము చేయగలం అండి. మీ నెంబర్ ఇస్తారా మాకు? 9014 అండి.